టాలీవుడ్ హీరోయిన్గా ఆమెది సక్సెస్ఫుల్ జర్నీ అగ్ర హీరోలందరితో నటించి మెప్పించారు తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు మొదట ఒడిదుడుకులు ఎదురైనా తర్వాత ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రి పదవి సైతం దక్కించుకున్నారు అయితే ఇంత సక్సెస్ సాధించినా దూలతో అపఖ్యాతి మూటగట్టుకున్నారు ఆమెను ఓటేసి గెలిపించిన వారే తాజా ఎన్నికల్లో అదే ఓటుతో చిత్తుగా ఓడించారు దీంతో ఆమె రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది ఆమె పాలిటిక్స్లో కొనసాగుతారా లేక సినిమాలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడతారా అన్నది హాట్ టాపిక్ గా మారింది ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే రోజా ఈ పేరు తెలియని తెలుగు వారుండరు సినీ నటిగా ఎంతో సక్సెస్ సాధించారు తెలుగు తమిళం కన్నడ మలయాళం భాషల్లో వందకు పైగా సినిమాల్లో నటించారు ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గుతున్న సమయంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లోని నగరీ నియోజకవర్గం నుంచి రెండుసారు ఎమ్మెల్యేగా విజయం సాధించారు వైసీపీ అధికారంలోకి వచ్చాక మంత్రిగా కూడా పనిచేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది అంతేకాదు ఎమ్మెల్యేగా రోజా ఓటమి పాలవడంతో ఆమెను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు నిజానికి నోటి దురుసు రోజా ముంచిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమె చాలా దారుణంగా మాట్లాడారు వైసీపీ మళ్లీ గెలుస్తుందన్న ధీమాతో స్టార్ హీరోలన్న కనీస గౌరవం కూడా లేకుండా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడారు చిత్ర పరిశ్రమలో తనకున్న మంచి పేరు కూడా పోగొట్టుకున్నారు కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది తాజా ఓటమితో ఆమె పొలిటికల్ జర్నీ ప్రశ్నార్థకంగా మారింది అయితే రోజా జబర్దస్త్లో రీ ఎంట్రీ ఇస్తారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుంది అయితే ఇప్పటికే జబర్దస్త్ ప్రోగ్రాం ఆదరణ క్రమంగా తగ్గుతుంది దీంతో మల్లెమల్ల సంస్థ ఎక్స్ట్రా జబర్దస్త్ను కూడా తీసేసింది ఈ లెక్కన రోజా జబర్దస్త్ రీఎంట్రీ ఉండకపోవచ్చిన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇక టాలీవుడ్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలెడదాం అనుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా రోజాకు అవకాశాలు వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు చిరు పవన్ కళ్యాణ్ పై దారుణమైన విమర్శలు చేయటమే దీనికి ప్రధాన కారణం అయితే రోజా కాలీవుడ్ వెళ్ళడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది అక్కడ హీరో హీరోయిన్స్కు తల్లి పాత్రలు చేస్తూ మళ్లీ కెరియర్ను కొత్తగా డిజైన్ చేసుకోవాలని ఆమె ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది ఫ్యూచర్ ప్లాన్స్ విషయంలో రోజా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు దీంతో ఆమె రాజకీయాల్లోనే కంటిన్యూ అవుతారా లేక చిత్ర పరిశ్రమలోకి ఇస్తారా ఇస్తారన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది